హలో, ఎక్కడ ఉంటాను? ఇంట్లో ఉన్నాను. ఉంటాను ఉంటాను పెట్టే, తింటాను తింటాను పెట్టే, అలా అరిగిపోయిన రికార్డులో అన్నిసార్లు చెప్పకమ్మా. నేను అరవట్లేదు బేబీ, చెప్తున్నాను ఓకేనా? నువ్వు పెట్టింది తింటాను, టైంకి తింటుకుంటాను ఓకేనా? బాయ్. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ వచ్చే జన్మ అంటూ ఉంటే ఆడదానిగానే పుట్టాలి. మగాడిగా అందులో మొగుడిగా పుట్టితే దానంత ముష్టి బతుకు ఇంకెక్కడా ఉండదు. దీనికన్నా తీహార్ జైలు బెటర్. ఆ శిక్షలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అప్పుడే స్టార్ట్ అయిపోతున్నావా అంటుంది. మరి స్టార్ట్ అవ్వక ఏం చేయాలి? ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్ళావా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను ఆఫీస్లో? ఆఫీస్లో బాత్రూంలో కడుగుతానా? పని తప్ప ఇంకేముండదు కదా. పోనే ఆ కోపాలంతా ఆపుకుని స్లోగా ఫోన్లో మాట్లాడుతుంటే నేను చెప్పింది వింటుందా? వినదు. నా బ్యాక్గ్రౌండ్లో జరిగే సౌండ్లన్నిటికీ క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏదో ఎక్కడో నవ్వుకుంటూ ఉంటారు. మీ ఆఫీస్లో అమ్మాయిలు ఉన్నారా? అందంగా ఉంటారా? నువ్వేసిన జోకిని నవ్వుతున్నారా? నీకు బుర్ర ఉందా? బుర్ర ఉందా? నేను నీతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో జోక్ నేను ఎందుకు వేస్తాను? అబ్బే, అదేం లేదు. పొరపాటున అలా అందామంటే ఆ రకం మొదలు. ఎప్పుడు వస్తావు, ఏం చేస్తావు అని. ఏం చేద్దాం చెప్పు. ఆఫీస్ అన్నాక అమ్మాయిలు అబ్బాయిలు ఉండరా? వాళ్ళు కొలీగ్స్ అవ్వరా? వాళ్ళు క్లోజ్గా మాట్లాడరా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎక్కువ టైం ఆఫీసులో తగడచేస్తాం కదా. మరి ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలాగా? అరే, మొన్నటికి మొన్న ఆఫీస్లో ఒక బర్త్డే పార్టీ అయింది. ఏమంటే పార్టీ అన్నాక కేకులు కట్ చేస్తాం, కేకులు తినిపించుకుంటాం, మొహానికి కేకు రాసుకుంటాం, పక్క పక్కనే ఫోటోలు దిగుతాం. అది నేరమా అండి? అది ఏమైనా ఘోరమా? నాకు అర్థం కాదు. ఆ ఫోటోలు చూసి ఓహో, ఈ అమ్మాయితో భుజం మీ చేతులు వేసుకుని దిగుతావా? ఆ మరి భుజం మీ చేతులు వేసుకుని ఫోటోలు దిక్క, మేమేమైనా పోలీసులు పట్టుకుని దొంగల మొహానికి ముసుగులు వేసుకుని దిగడానికి? ఓ, ఆఫీస్ కొలీగ్స్ అండి వాళ్ళు. నన్ను చూసి ఎవడ పడతాడండి? నాకు అర్థం కాదు. ముందున్న పొట్ట పైన బట్ట అంటే ఇది చెప్తే వినరు. విసుగొచ్చేస్తుందండి. ఈ సమాధానాన్ని చెప్పేటప్పటికీ తల ప్రాణం తోక్కొచ్చేస్తూ ఉంటుంది నాకు. అర్థం కాదు. అసలు మా ఆవిడ చేసే స్పైకి జేమ్స్ బాండ్ కూడా దొరికేస్తాడు తెలుసా? అసలు ప్రతి గొడవకి మొదలు. 10 ఏళ్ల కిందట నా పెళ్లి రోజు అప్పగింతల్లో నా దూరపు చుట్టం చేసిన గొడవ దగ్గర మొదలవుతుంది. వాడు ఈ పాటికి చచ్చి మళ్ళీ పుట్టేసి ఉంటాడు కూడా. అయినా సరే ప్రతి గొడవకి 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, ఆ గొడవ నుంచి మొదలవడం. బ్యూటీ ఏంటంటే గొడవ పడిన ప్రతిసారి మా గొడవ 10 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోతుంది. 10 ఏళ్ల నుంచి మొదలైన ప్రతిసారి ఒక కొత్త కోణం బయటకు వస్తూ ఉంటుంది. ఆర్గ్యుమెంట్ ఆన్సర్లు కాదు కదా, అటు తిరిగి పడుకోవడం తప్ప ఏమీ చేయలేము అనమాట. ఎన్ని చెప్పుకోమంటారు చెప్పండి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్టు అయింది నా పరిస్థితి. అరే, ఆఫీస్లో అసలే మా బాసు గాడు ఆడు పెట్టిన పెంట్ అంతా బొరలోకి ఎక్కించుకుని దాన్ని వదిలించుకోవడానికి ఆఫీస్ అయ్యాక సాయంత్రం ఫ్రెండ్స్ అందరితో ఒక 2 గంటల చెప్పు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాను. కూర్చున్న 3 నిమిషానికి మొదలు మెసేజ్ వచ్చేస్తుంది. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎప్పుడొస్తావు, పిల్లలు నాకు వదిలేసావు, గాలి వదిలేసావు, పెళ్లి చేసుకున్న నువ్వు మోసం చేసావు. మోసం చేశానా? వసే, పొద్దున్న బయలుదేరేటప్పుడు పిల్లాన్ని లేపి పళ్ళు తోమిచ్చి అడి ముడ్డు కడిగి డైపర్ వేసి రెడీ చేసుకుని ఓ రౌండ్ అంతా ఒక పెద్ద రౌండ్ వేసి ఇంటి దగ్గర దింపి నేను ఆఫీస్కి వస్తాను. మళ్ళీ సాయంత్రం వెళ్ళాక మళ్ళీ వాడిని ఊరంతా తిప్పి అన్నం పెట్టి వాడిని నేనే పడుకోబెడతాను. ఇన్ని పనులు చేసిన తర్వాత ఆఫీస్ అంతా అయిపోయిన తర్వాత నా కోసం రోజులో 2 గంటలు స్పెండ్ చేద్దాం అనుకుంటాను. అది కూడా కుదరదు. దాంట్లో 1.5 గంటలు నీతో ఆర్గ్యుమెంటే సరిపోతుంది. మిగతా 6 గంటలు ట్రాఫిక్లో పడి ఇంటికి రావడం సరిపోతుంది. 2 గంటలు ఇంటికి లేట్గా వచ్చానని చెప్పి 4 గంటలు నాతో గొడవ పెట్టుకుంటుంది. అది కూడా 3:30 to 4 వరకు. నా బతు ఏమైతే చెప్పాను. బాగుంది. అవ్వక 10 సంబంధాల తర్వాత నాకు ఈ సంబంధం కుదిరింది. నా చెప్పుని కాలంలో ముంచుకుని నేనే కొట్టుకోవాలి. ఎందుకంటే కుదరక సంబంధం కుదిరింది కదా అని చెప్పి గంటలు ఫేక్ ముచ్చట్లు పెట్టి ఫేక్ ప్రామిసులు చేసి నేనే మగాడిని నేనే తోపనని చెప్పి ఆమె ముందు బిల్డప్లు ఇచ్చాను చూడు. అది నా బుర్రను తీసుకెళ్ళి ఏ రాయికేసి కొట్టేసుకుందామని అనిపిస్తూ ఉంటుంది. నా బతుకు ఏమైపోయిందంటే నేను చెప్పిన ప్రతి మాట, ఏ రోజు ఏ టైంకి ఏ ప్రామిస్ చేసినా ప్రతీది రికార్డు చేసుకుని 3 ముళ్ళు పడిన పక్క రోజు మొదలెట్టేసిందండి. మరి అక్కడికి వెళ్దానన్నాం, ఇక్కడికి వెళ్దామంటాం, ఇక్కడ చేస్తానంటావు, అక్కడ చేస్తానంటావు, ఆఫీస్కి ఇంటికి, ఇంటికి ఆఫీస్కి తప్ప నేను ఎక్కడికి తిరగలేని పొజిషన్లో ఉండిపోయాను. అప్పటికి మా భార్యకి చెప్పాను, ఒసే కొంచెం టైం తీసుకుందాం, టైం తీసుకుని పిల్లలకి అందామే అంటే ఆ టైంలో
అదిగో చూడు వాళ్ళు ప్రెగ్నెంటా, ఇదిగో చూడు వీళ్ళు ప్రెగ్నెంటా, అబ్బా చిన్నపిల్లలు ఎంత బాగుంటారో, అబ్బా చిన్నపిల్లలు ఎంత ముద్దొచ్చేస్తున్నారో, మనకి పిల్లలు ఉంటే బాగుండేది, అయ్యబాబే మనకి లేట్ అయిపోతుంది, వయసు అయిపోతుంది, మా అమ్మ వాళ్ళు ఇలా అనేస్తున్నారు, మా అన్న వాళ్ళు ఇలా అనేస్తున్నారు, అత్తయ్య గారు రోజుకి ఫోన్లు చేసి ఇన్నిసార్లు అడిగేస్తున్నారు, పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరని చెప్పి నా తల తినేసి మొత్తానికి ఒకళ్ళకి అన్నా. పోనీ ఆగిందా అక్కడితో? ఆగలేదు. మళ్ళీ మొదలు. వీడు ఒంటరి ఆడైపోతాడు, వీడి పెద్దయ్యక ఎవరు చూసుకుంటారు, వీడి బాగోగులు ఎవరు చూసుకుంటారు? వచ్చి మనం ఉన్నాం కదా, మనం ఎంతకాలం ఉంటాం? మనం చచ్చిపోతాం, మనం రేపు చచ్చిపోవట్లేదు కదా, ఉంటాం, ఆడి బాగోగులు చూసుకుంటాం. అలా కాదు, వాళ్ళకంటూ సిబ్లింగ్స్ ఉండాలి, ఓ చెల్లో ఓ తమ్ముడో ఎవరో ఒకళ్ళు ఉండాలి, వాళ్ళు వీళ్ళు బాగా అన్యోన్యంగా పెరగాలి, మన వంశం అవును మరి మందు పెద్ద సూర్యవంశం. బాహుబలిలో ప్రభాస్ యుద్ధం చేసినట్టు యుద్ధం చేసి మొత్తానికి ఇద్దరిని కన్నాం. నా బతుకు సింగిల్ శాలరీ, అన్నీ డబుల్ పేమెంట్లు అయిపోయాయి. 2 డైపర్లు, 2 సెల్లెక్ 2 డబ్బాలు, 2 మంచాలు, 2 రబ్బర్ గుడ్డలు, 2 ఉయ్యాళ్ళు, అన్నీ 2, 2, 2, 2, 2, 2. పని పేమెంటు సింగిలు. మళ్ళీ దీంట్లో ఇంకా కంపారిజను, ఇంట్లో ఈ కంపెనీ బాగుందట, ఇది కొను, ఆ కంపెనీ బాగుందో, అది కొను. ఈ డాక్టర్ల దగ్గర తిరిగి 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 వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి తీసుకొస్తారో తెలియదు, కానీ మొగుడు జీతం మొత్తం క్షవరం చేసేద్దాం అని మటుకు పెట్టుకుంటారనమాట. ఉద్యోగంతో పాటు ఎక్కడైనా నైట్ వాచ్మెన్ డ్యూటీ చేయాలేమని డిసైడ్ అయిపోయాను. అంత వరస్ట్ బతికైపోయింది నాది. దీనికి తోడు ఈ కంపారిజన్లు మొదలు. అదిగో ఎదురింటైన వాళ్ళ ఆవిడతోటి సెకండ్ హనీమూన్కి వెళ్ళాట, వాడు సెకండ్ హనీమూన్ ఓ పాతిక హనీమూన్ చేసుకొని నాకెందుకే, వాడి జీతం ఏంటి నా జీతం ఏంటి, వాడితో పాటు వాళ్ళ పెళ్ళం కూడా సంపాదిస్తోంది, లేదా వాడి పెళ్ళమే సంపాదిస్తుందో, వీడింట్లో ఉంటున్నాడు, వాడు ఏం చేస్తున్నాడో నీకెందుకు, నువ్వు మనం సుఖంగా ఉన్నావు లేదా చూసుకుందావు అంటే అబ్బే అలా కాదు. అదిగో నా ఫ్రెండ్ ఫోటో పెట్టింది మాల్దీవ్స్కి వెళ్ళి, వాళ్ళు మాల్దీవ్స్కి వెళ్తారు, అంతర్వేదికి వెళ్తారు, నీకెందుకే, మనం బాగున్నావా లేదా, అబ్బే అసలు మా ఆవిడకి బేసిక్గా ఏంటంటే కంపారిజన్లు కావాలి, ప్రాబ్లం కావాలి, సొల్యూషన్ వద్దు, ఆర్గ్యుమెంటే వద్దు మాకు, అదనమాట. ఇలా కంపేర్ చేసుకుంటూ పోతే ఏం బాగుంటావు అసలు? ఏ రోజన్నా మన ఇద్దరం కాఫీగా కూర్చుని పొద్దున్నే లేచి పళ్ళుతో ఉంకుని కాఫీ తాగి జస్ట్ ఒక 10 నిమిషాలు కుశలక్షేమాలు మొదలెడదామా అని అనుకుంటాం, అక్కడి నుంచి మొదలవుతుంది. పచ్చగడ్డేస్తే బొగ్గు మండడానికి 10 నిమిషాలు పడుతుందేమో, మే ఇద్దరం కూర్చుంటే గొడవ రావడానికి నిమిషం కూడా చాలదు, తెలుసా మీకు. ఈ ఆర్గ్యుమెంట్లో గొడవల్లో మధ్య పెళ్ళి అయిపోయి 5 సంవత్సరాలు దాటిపోయింది, ఇద్దరు పిల్లలు పుట్టేశారు, ఆర్గ్యుమెంట్లు కొట్లాట్లు గొడవలు, వాళ్ళమ్మ నాన్న వాళ్ళు రావడాలు, మా అమ్మ నాన్న వాళ్ళు రావడాలు, ఇది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చినప్పుడు పొద్దున 8:30 టంగమని టిఫిన్ వచ్చేస్తుంది, ఫాలోడ్ బై కాఫీ, ఫాలోడ్ బై టిఫిన్ బాక్స్, ఫాలోడ్ బై లంచ్ బాక్స్, ఫాలోడ్ బై రుచికరమైన ఫుడ్, అన్నీ ఫాలోడ్ బై ఇంచు కూడా తప్పదనమాట. మా అమ్మ వచ్చినప్పుడు కాఫీ ఎప్పుడు వస్తుందో తెలియదు, టిఫిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వంట ఎప్పుడు ఉండుతుందో తెలియదు, రాత్రన్నం పెడుతుందో తెలియదు. రాత్రన్నం పొద్దున్న తిన్నట్టు ఉంటుంది, పొద్దున్నన్నం రాత్రన్నం తిన్నట్టు ఉంటుంది. అదేమంటే చెప్పుకుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది, కానీ పొద్దున్న నిద్ర లేస్తేనేమో రాత్రి జరిగిందంతా మా అమ్మ నాతో నేరం చెప్తుంది, రాత్రి ఇంటికి వస్తేనేమో పొద్దున్న జరిగిందంతా మా ఆవిడ నాకు మా అమ్మ మీద నేరం చెప్తుంది. ఇటు కొడుగ్గా అటు హస్బెండ్గా నా బతుకు ఎలా అయిపోయిందంటే చెప్పు కింద పడ్డ టిష్యూ పేపర్ లాగా అయిపోయిందనమాట. ఆల్రెడీ ఎవడో నలిపేసి వదిలేశాడు, దాన్ని చెప్పేసి తొక్కేశాడు ఎవడు, అది నా బతుకు. దీని ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక పోనీ ఫ్రెండ్స్తో మాట్లాడదాం అని అంటే మొదలైపోద్ది నాకు. ఇకపోతే ఫ్రెండ్స్ ఫోన్ చేయడం పాపం మొదలెట్టేస్తుంది అనమాట. అదిగో ఆఫీస్లో నీ కొలీగ్స్తో ఉంటావు, బయట నీ ఫ్రెండ్స్తో ఉంటావు, ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళే ఫోన్ చేస్తావు, వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటావు, మొహం తీసుకెళ్లి ఫోన్లో పెట్టుకుంటావు, నాతో ఏం మాట్లాడు, నాతో టైం స్పెండ్ చేయమంటుంది. ఏం చేయాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి? పోనీ చేస్తే ఏమైనా నవ్వులు, ఓ ముచ్చట్లు, ఓ రొమాన్స్ ఏమైనా ఉంటుందా? అబ్బే మా బతుక్కి వైలెన్స్ తప్ప రొమాన్స్ ఎక్కడుంది? పెళ్ళైన రోజు నుంచి ఇప్పటి వరకు అలా కొట్టుకుని, అంటే 3వ ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం, 1వ ప్రపంచ యుద్ధం, అన్ని యుద్ధాలు కల్పిస్తే ఎన్ని యుద్ధాలు జరుగుంటాయో, మా మధ్య జరిగిన గొడవతో పోలిస్తే జస్ట్ హాఫ్ పార్ట్ తెలుసాది. ఎవ్రీడే నేను నా స్వతంత్రం కోసం పోరాడుతూనే ఉన్నాను. దీనికి తోడు దీని బాధ భరించలేక నా ఫీమేల్ కొలీగ్స్ పేర్లన్నీ మెయిల్గా మార్చుకుని పెట్టాను. బా చాలా తెలివైన పని చేసుకున్నాను అనుకున్నాను. కర్మ ఈజ్ ఏ బిచ్ అంటారు చూసారా, ఏం చేస్తాం, మన టైం బాగోకపోతే ఏదో ఏదో జరిగినట్టు కరెక్ట్గా ఆ ఫీమేల్ కొలీగ్స్ ఫోన్ చేయడం, నా భార్య ఫోన్ ఎత్తడం, ఎత్తిన తర్వాత అదిగో మగ పేరు ఏమిటి, ఆడ మనిషి మాట్లాడుతుందండి, ఇంకా అక్కడి నుంచి మొదలు. ఆ రచ్చకి ఏ కార్డియో ఎక్సర్సైజ్ పనికిరాదు తెలుసా, నీకు నిజం చెప్పరా, మా ఆవిడతో గొడవ పడుతూ పడుతూ 5 కేజీలు తగ్గిపోయినా. అవును 5 కేజీస్ కావాలంటే నా వెయింగ్ మిషన్ చూపిస్తా, 5 కేజీలు తగ్గిపోయా వితౌట్ ఎక్సర్సైజ్, ఓన్లీ విత్ ఆర్గ్యుమెంట్, అది మా ఆవిడ గ్రేట్నెస్. ఎవరికి ఉంటుందండి, అఫ్కోర్స్ పెళ్ళిన ప్రతి మగాడికి ఉంటుంది, అది వేరే విషయం.
అసలు మీకు ఒక విషయం చెప్పాలి, మనకి పెళ్ళి అవ్వకముందు కొన్ని కోరికలు ఉంటాయి. ఒక ఇల్లు, ఒక సొంత ఇల్లు, ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, సోఫా, బయట తిరగడానికి కారు, ఇన్ని అనుకుంటాం కదా. మన దరిద్రానికి అవి పెళ్లి కాకముందు ఎలాగో సంపాదించలేవు. మన అష్టదరిద్రానికి పెళ్ళైన తర్వాత అవన్నీ వస్తూ ఉంటాయి. మనం ఫ్రిడ్జ్ కొంటాం, వాళ్ళు పచ్చళ్ళు పెట్టుకుంటారు. మనం టీవీ కొంటాం, వాళ్ళు సీరియల్ చూసుకుంటారు. మనం కారు కొంటాం, కానీ ఆ కారు డ్రైవర్ని మనల్ని చేస్తారు. ఏ రోజైనా మన కోసం మనం బతుకుతామా అని చెప్పి ప్రతిరోజు ఆశగా ఎదురు చూస్తున్న ప్రతిసారి దే కెన్ ప్రూవ్ దట్ నీకంటూ ఒక రోజు లేదు అని. అది రాదు అని. మొగుడు బతికే కాదు, మగాడి బతికే దరిద్రం. అంటే పెళ్లి కాకముందేమో వీడు చెడిపోతాడని చెప్పి ఇంట్లో వాళ్ళు కంట్రోల్లో పెట్టి, పెళ్ళైన తర్వాత పెళ్ళం కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఈ రిమోట్ కంట్రోల్ మన చేతిలోకి రాదు, ఎప్పటికీ వస్తుందని మటుకు ఆశ పెట్టుకోవద్దు. చిచ్చి మగాడు, నిజం, ఇది ఫ్యాక్ట్. దిస్ ఈజ్ అన్ అన్టోల్డ్ స్టోరీ ఫుల్లీ టోల్డ్ బై అ ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్. అర్థమైందా? అర్థం చేసుకో. మనం ఇంకా చేసేదేం లేదు, రిలాక్స్, అలవాటు చేసుకోవడం తప్ప. అంతేగా అంతేగా.